ఆడు పెండగుడి మెసేజ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు కానీ ఈటీవీ రామోజీరావు కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి కింద దించాలి, చంద్రబాబు నాయుడుని ఇమీడియట్గా ఎక్కించేయాలి, వాళ్ళ తపనది. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ అన్నా కూడా ఆయనకి బూతులాగానే కనపడద్దు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా ఒక వ్యక్తి ఈడు తెలుగుదేశం పార్టీ ఓటరు లేకపోతే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి కార్యక్రమం ఒక్క కార్యక్రమం ఆపమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి, నా నియోజకవర్గంలో వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ యాక్టివ్ మెంబర్స్ ఇంట్లో పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగాలు వస్తే వాళ్ళు వచ్చి నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి వలన మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది, మేము ఓటేసినా ఈగిపోయినా కూడా పార్టీ పరంగా ఎట్టా ఉన్నా చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ మెంబర్స్ వచ్చి మాకు చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, శత్రువులతో కూడా శభాష్ అనిపించుకునేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దరిద్రం పట్టినట్టు పట్టి మమ్మల్ని డిఫాల్టర్లు చేశారని చెప్పి ఆ పార్టీలోనే ఈ ముష్టివాళ్ళ ఇద్దరిని కూడా అమ్మనా బూతులు తిట్టించుకునేటువంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం క్యాలెండర్ రిలీజ్ చేయనివ్వండి, ఉద్యోగాలు ఇవ్వనివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయనివ్వండి, పార్టీలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ రాజకీయాలకు కానీ అత్యతంగా చాలా తెలిసినటువంటి పుస్తకంలాగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులను కప్పిపుచ్చుతున్నారు, కోవిడ్ మరణాలను కప్పిపుచ్చుతున్నారు. మేము కూడా కొంతమందిమే ఎందుకు ఇవన్నీ బయటికి చెప్పటం అని చెప్పి మేము కూడా అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకు పక్క రాష్ట్రాల్లో చాలా మంది దాస్తున్నారు కదా మనం కూడా దాద్దామని. అవసరం లేదు, ఏదైతే మనం చేయగలం అదే చూద్దాం, ఏమి జరుగుతుందో అదే ప్రజలకు వివరిద్దాం. నిజం నిప్పు లాంటిది, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. మనం క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకుంటానికి, పేరు సంపాదించుకోవటానికి కాదు, క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడు ఎంత కష్టమైనా అన్నటువంటి క్రెడిబిలిటీని నేను సంపాదించుకోవాలి. నా తండ్రికి ఉన్నది అదే ఆస్తి, ఆ ఆస్తే నన్ను ఈ రోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చింది. కాబట్టి క్రెడిబిలిటీకి మించినటువంటి ఆస్తి ఏమీ లేదు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పడానికి వీల్లేదు, ఒక్క వాగ్దానం కూడా ఎక్స్ట్రా చేయడానికి వీల్లేదని చెప్పి క్రెడిబిలిటీ 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 అని చెప్పి ప్రాకులాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అధికారం అని చెప్పి అడ్డదారుల్లో అయినా వెన్నుపోటు పొడిచైనా ఎవడొకడ సంక నాకైనా సరే ఎవడొకడ కాళ్ళు పట్టుకునైనా సరే మేనేజ్ చేసో అడుక్కు తినైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రెండు తేడాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి సిగ్గు శరం రావట్లేదు. అయినా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా పంపిస్తారనేటువంటి నమ్మకం నాకుంది.